వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. యద్దనపూడి సులోచన రాణి గారి అనురాగ గంగ తర్వాత ఎపిసోడ్లోకి వెళ్దామా. ఉత్తరం చదవడం పూర్తి అయ్యేసరికి ప్రీతి కళ్ళ నిండా నీళ్లు నిండి ఉన్నాయి. మనసులో ఎక్కడో మారుమూల ప్రీతి అది భద్రంగా దాచుకున్న సున్నితమైన భావాన్ని ఆ ఉత్తరం శోధించి దాని ఉనికిని తెలుసుకొని రెండు చేతులతో పట్టి ఎత్తి గట్టిగా హత్తుకున్నట్టుగా అనిపిస్తోంది. ఆ ఉత్తరం ప్రీతి మనసులో భావాల్ని నేను నీకోసమే ఎత్తుకుతున్నాను సుమా అని చెబుతున్నట్టుగా ఉంది. ప్రీతి వెనక్కి వాలి కూర్చుంది. ఆ ఉత్తరం శరచంద్ర మనసులోని ప్రతి చిన్న కోణం నిశితంగా కనిపించే దర్పణంలా ఉంది. శరచంద్ర ఇంత గంభీరమూర్త, అతనిలో ఇంత ఆలోచన శక్తి ఉందా, ఎంత విచిత్రం. ఒక్కోసారి మన ఎదురుగా మనుషులు ఉన్నా మనం గుర్తుపట్టలేం కదా. ప్రీతికి రెండోసారి ఆ ఉత్తరం చదవనవసరం లేదు అనిపించింది. తను తనకంటే అతనికే బాగా అర్థమైనట్టుగా కనిపిస్తోంది. అతను వ్రాసిన ఒక్కొక్క విషయం ప్రీతి మనసులో ఒక్కొక్క సందేహానికి దీటైన జవాబులా ఉంది. తను ఆ ప్రశ్న వేయకుండానే అతను అన్నింటికీ జవాబు చెప్పగలడు. ఎదుటి వారి గురించి అతని ఆలోచన నైపుణ్యానికి ప్రీతి ముగ్ధురాలయ్యింది. అతని జీవితం గురించి ఆలోచనల గురించి చెప్తుంటే ఆ ప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. ప్రీతి మళ్ళీ ఆ ఉత్తరం చదివింది. ఈసారి అతను ఇంకా బాగా అర్థమైనట్టుగా అనిపించింది. మరోసారి చదివింది, ఇంకోసారి చదివింది, పడుకుపోయేటప్పుడు మళ్ళీ చదివింది. ప్రీతి ఉత్తరం చేతుల్లో పట్టుకొని ఆలోచనగా ఉండిపోయింది. శరత్చంద్ర అర్థమైనాడు. అతను అర్థమైన తర్వాత చాలా ఇష్టంగా అనిపిస్తున్నాడు. మనల్ని మనకంటే బాగా అర్థం చేసుకున్న వారితో జీవితం చాలా సుఖంగా నడుస్తుందని ప్రీతికి బాగా తెలుసు. ఇంతవరకు తండ్రికి మాత్రమే నచ్చి తనకి నచ్చని వారు, తనకి నచ్చి ఆయనకి నచ్చిన వారు ఎదురయ్యారు. శరత్చంద్ర ఇద్దరికీ నచ్చాడు. ప్రీతికి అది మరీ సంతోషంగా అనిపిస్తుంది. అంతలో తండ్రికి, అతనిలో తండ్రికి నచ్చే ప్రవర్తన, తను ఇష్టపడే మనస్తత్వం రెండూ ఉన్నాయి అనిపించింది. ప్రీతి సరిగ్గా ఇలాంటి వ్యక్తిని కోరుకుంటుంది. తండ్రికి తనకి ఇద్దరికీ నచ్చినవాడు, తండ్రి డబ్బుకి ఆశపడని వాడు, తనని తానుగా చూసి ఇష్టపడేవాడు కావాలని ప్రీతి కోరుకుంటుంది. అలాంటి వాడు దొరికితేనే వివాహం చేసుకుంటానని లోపల అనుకునింది. సరిగ్గా అలాంటి వ్యక్తి దొరకడం ప్రీతి తన అదృష్టం అనుకుంది. మర్నాడు ప్రీతి ఆలస్యంగా లేచింది. శరత్చంద్ర వ్రాసిన ఉత్తరం రాత్రి పట్టుకొని పడుకొని ఆలోచిస్తూనే నిద్రపోయింది. అది నిద్రలో దిండు జరగటంలో గాలికి కాగితాలు తగిలి రెపరెపలాడుతూ ప్రీతి బుగ్గలకి తగులుతూ సున్నితమైన వేళ్లతో ప్రీతిని నిద్రలేపుతున్నట్టుగా ఉన్నాయి. నిద్రలేచిన ప్రీతికి ఒక్క నిమిషం ఆ కాగితాలు ఏమిటో అర్థం కాలేదు. వాటిని చూడగానే గుర్తుకు వచ్చింది. మళ్ళీ ఒకసారి చదువుకుంది. తర్వాత తీసుకువెళ్ళి భద్రంగా బీరువాలో దాచుకుంది. ప్రీతి స్నానం చేసి క్రిందకు వచ్చి పినాకపాణి గారు, మహీధరావు గారితో మాట్లాడుతూ ఉన్నారు. వసంత వాళ్ళకి కాఫీలు ఇస్తుంది. ప్రీతిని చూడగానే నవ్వుతూ, లేపుదామని ఒకసారి వచ్చాను, మంచి నిద్రలో ఉన్నావు, లేపబుద్ధి కాలేదు, వచ్చేశాను అంది. పినాకపాణి గారు వసంత ప్రీతికి కాఫీ కలుపుతుంటే, ఆగు అమ్మాయి, నేను ఇస్తాను అన్నాడు. మీరా, ఏమిటి విశేషం అంది ప్రీతి నవ్వుతూ ఆయనకి ఎదురుగా వచ్చి కూర్చుంటూ. నీ కాఫీలో పంచదార వేయనా వద్దా అన్నారు ఆయన. అంటే అంది ప్రీతి, నేను నిన్న నీతో ఒక విషయం చెప్పానే, దానికి సమాధానం కావాలి చూడు. ఆయన చెంచాతో పంచదార ఎత్తి చూపించాడు. దీన్ని నన్ను నీ కాఫీలో వేయమంటే నేను అడిగిన విషయానికి నువ్వు ఒప్పుకున్నట్టే అన్నమాట. నీకు ఇష్టం లేకపోతే వద్దు అంకుల్ అను, నాకు అర్థమైపోతుంది. ప్రీతి నవ్వింది. పంచదార వేయండి అంకుల్ అంది. ఏమిటి, ఆయన ఆశ్చర్యంగా కళ్ళ పెద్దవి చేసి చూశాడు. అవును అంకుల్, మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకున్నాను. నిజంగానా? నిజంగానే. ఆయన చెంచాతో పంచదార ప్రీతి కప్పులో వేసి శుభం శుభం అని ఇంకో చెంచా పంచదార తీసుకువెళ్ళి మహీధరరావు గారు నోట్లో పోస్తూ, ఒరే ప్రీతి పెళ్లికి ఒప్పుకుందిరా, ఇంకా నువ్వు నిశ్చింతగా నిద్రపో, అన్నం తిను, పేపర్ చదువుకో, వర్రీ కాకుండా మాలాంటి వాళ్లతో బాతకాన్ని కొట్టు అన్నారు. ఆయన నవ్వారు. ఏమిటి డాడీ, నా పెళ్లి కోసం అంత వర్రీ అవుతున్నారా అంది ప్రీతి. అయ్యో నీకేం తెలుసమ్మా, నీ ముందు వీడు సింహంలా ఫోజు పెడతాడు కానీ నా ముందు మేకలా అరుస్తాడు. పేపర్ చూసి యుద్ధం వస్తోంది అన్నామనుకో. అయ్యో ప్రీతి పెళ్లి చేయలేదు అంటాడు. ఎవరైనా చచ్చిపోయారు అని వార్త ఉందనుకో, నేను కూడా ప్రీతి పెళ్లి చేయకుండానే పోతానేమో అనేవాడు. పెద్ద స్నేహితుడు ఉన్నావు, ఒక మంచి కుర్రాన్ని చూపించలేవు అనేవాడు. నేనేం చెయ్యను, నీకు నచ్చితే అమ్మాయికి నచ్చడు, అమ్మాయికి నచ్చితే నీకు నచ్చడు, అంటే మా ఇద్దరికీ నచ్చిన వాడివి తేలేకపోతే ఇంకా నీ లాయర్ వృత్తి ఎందుకు, మానే అనేవాడు. ప్రీతి లేచి తండ్రి దగ్గరకు వచ్చి, డాడీ నిజంగా అంత వర్రీ అయ్యారా అంది. అవునమ్మా, నీకు పెళ్లి చేస్తేనే అకేమైనా పర్వాలేదు అన్నారు ఆయన. పిచ్చి డాడీ,
కొంగుదీసి ఆయన నుదుట పట్టిన చెమట తుడిచింది. ప్రీతి, మీకింత వర్రి అని నాకు తెలిస్తే నేను ఎప్పుడూ చేసుకుని దాన్ని సుమా అంది. ఆ రోజు సాయంత్రం మహీధర్రావు గారి ఇల్లంతా సందడిగా ఉంది. రంగు రంగు కాగితాలు బెలూన్స్తో హాలంతా అలంకరించి ఉంది. మహీధర్రావు గారు ఆహ్వానం పంపితే రాణివారు వీలులేదు అనుకునేవారు ఎవ్వరూ ఉండరేమో. ప్రీతి పుట్టినరోజు మహీధర్రావు గారికే కాకుండా ఆయనకి తెలిసిన వారందరికీ ఎదురు చూసే రోజులా ఉంటుంది. ఎందుకంటే సంవత్సరం పొడుగునా ఎవరి ఇంట్లో ఏ శుభకార్యమైనా ఆయన వస్తారు. ఖరీదైన బహుమతులు కానుకలుగా ఇస్తారు. ఆయన ఇంట్లో శుభకార్యం అంటే ప్రీతి పుట్టినరోజు ఒక్కటే. ఆయన బహుమతులు స్వీకరించబడవు అని కార్డు మీద వేసిన ప్రజెంటేషన్ తెచ్చిన వారికి నేను విరోధులుగా చూస్తాను అని ప్రీతి అన్నా ఎవ్వరూ వినరు, పట్టించుకోరు. బహుమతి ఇవ్వటానికి మిమ్మల్ని మేము అడగాలా అన్నట్టుగా తెస్తారు. ప్రీతి ఇక పుట్టినరోజులు చేసుకోనని చెప్పింది. ఈ సంవత్సరం సుస్థి పడి లేవటం, అది కాకుండా వచ్చే సంవత్సరం ప్రీతి ఇక భర్త దగ్గర ఉంటుంది కదా అనే ఉద్దేశం మహీధర్రావు గారికి ఎప్పటికంటే రెట్టింపు వైభవంగా ఈ పుట్టినరోజు జరిపించే ప్రయత్నం జరిగింది. ఆయన భాగస్వాములు కూడా ఈ వేడుకని ఎంతో ఆనందంగా తిలకిస్తారు. 6 గంటలకే పిలిచిన వానందరూ వచ్చేశారు. మహీధర్రావు గారు ఇదివరకులా అక్కడంతా హడావిడిగా తిరగకుండా డాక్టర్ సలహా ప్రకారం ఒక కుర్చీలో కూర్చొని కదలకుండా వచ్చిన వాళ్ళు ఆయన దగ్గరికే వచ్చి పలకరించేటట్లుగా కబుర్లు చెబుతున్నారు. ఆయన ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన జీవితంలో అతి ముఖ్యమైన విషయానికి నిర్ణయం అంటూ జరిగింది. అది ప్రీతి పెళ్ళి. ప్రీతి శరత్చంద్రని చేసుకోవటానికి అంగీకరించింది. శరత్చంద్ర అన్ని విధాలుగా ఆయనకి నచ్చినవాడు. అందుకని ఆయనకు చాలా ఆనందంగా, తృప్తిగా ఉంది. 2వది వసంత కాపురం చెక్కబడింది. పినాకపాణి పుణ్యమాని ఆయనే మధ్యవర్తిగా వసంత అత్తవారితో జరిపిన సంప్రదింపులు జయప్రదమైంది. వసంత పేరిట ఒక ఇల్లు కొన్నట్టు, అదిగాక 50,000 రూపాయలు డబ్బు ఆమె పేరిట బ్యాంకులో వేసేసట్టు కామేశ్వరరావు ఇక జన్మలో మహీధర్రావు గారిని ఒక్క పైసా కూడా అడగకూడదన్నట్టుగా ఒప్పందం జరిగింది. దానికి కూడా ఆయన అంగీకరించారు. అది పినాకపాణి ఒప్పుకోమని చెప్పిన సలహాయే. ఎందుకంటే వ్యాపారంలో పెడితే కామేశ్వరరావు అసమర్థతో అన్ని సమస్యలు తెస్తాడు, నష్టం వస్తుంది. ఆయన సోమరిపోతు పని చేయని అతని మూలంగా మిగతా వారు పాడవుతున్నారు. అలా ఉండి నష్టం భరించే కంటే ఇలా ఖచ్చితంగా ఇవ్వటం నయం, ఇచ్చారు అనే పేరు స్పష్టంగా కనిపిస్తుంది. అది పాడు చేసుకుంటే ఇంకా అతని కర్మ. వసంతని ఇంట్లో ఉంచుకునే ప్రసక్తి లేదు. వసంతకి ఉండటానికి అంటూ ఒక ఇల్లు ఉంటుంది, అది వసంత పేరున ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇక వసంతని ఏమీ అనలేరు. డబ్బు కూడా వసంత పేరిటనే ఉంటుంది. అదే కాక వసంతకి ఆయన చేయించిన నగలు, 50,000 విలువ చేసే బంగారము ఉంది. వసంత కామేశ్వరరావుని దారికి తెచ్చుకుంటే సుఖంగానే ఉంటుంది. లేకపోయినా ఆర్థికంగా ఏమీ లోపం ఉండదు. వీలైతే వసంతని ఉద్యోగంలో చేయమని ప్రోత్సహించారు. వసంత తల ఊపింది. ఈ రకంగా పరిష్కారం అవటంతో జగదాంబ కామేశ్వరరావుల ముఖాలు విప్పారినాయి. వాళ్ళు వసంతని తీసుకుని వెళ్ళటానికి వస్తున్నారు. ప్రీతి పుట్టినరోజు కాబట్టి ఆ రోజు వస్తామని అన్నారు. ఈ విధంగా ఆయనని బాధ పెడుతూ అశాంతి కలిగిస్తున్న సమస్యలు 2 తీరిపోయినాయి. అందుకే ఆయన ఎంతో ఉత్సాహంగా వచ్చిన వారితో సరదాగా కబుర్లు చెప్తున్నారు. పినాకపాణి గారు కూడా జోక్స్ విసురుతూ అందరినీ నవ్విస్తున్నారు. ఇంతలో శరత్చంద్ర వచ్చాడు. అతను మహీధర్రావు గారి దగ్గరకు వచ్చాడు. శరత్, వరంగల్ నుంచి నువ్వు ఈరోజు రావేమో అనుకున్నాను సుమా, అతన్ని చూడగానే ఆనందంతో అన్నారు. వస్తానని చెప్పాను కదా అన్నాడు అతను. చెప్పావులే, ఆయన అతని చెయ్యి నొక్కి వదిలాడు. చూడు, వచ్చిన వాళ్ళందరికీ ఫలారాలు అన్నీ అందాయో లేదో, ఇక ఈ ఇంటి గౌరవం బాధ్యత నీదే, నాకు ఇంకా విశ్రాంతి అన్నారు ఆయన. నువ్వు నిశ్చింతంగా ఉండు, అతను అన్నీ చూసుకోగలడు అన్నాడు పినాకపాణి. అదిగో ప్రీతి అన్నారెవరో. శరత్ గబాలను తిరిగి చూశాడు. అందమైన పాలరాతి బొమ్మకి ప్రాణం వచ్చినట్టుగా పాలనురుగలాంటి తెల్లటి దుస్తుల్లో మెల్లగా మెట్లు దిగి వస్తున్న ప్రీతి చేతిలో నవనవలాడుతున్న పసుపచ్చటి గులాబీ పువ్వు ఉంది. కింద హాల్లో పార్టీకి వచ్చిన ఆహుతులందరి కళ్ళు ఆ అమ్మాయి మీదనే నిలిచిన తన కళ్ళు మాత్రం ఎవరి కోసమో వెతుకుతున్నట్టుగా చూస్తున్నాయి. ప్రీతి పాదం ఆఖరి మెట్టు మీదికి రాగానే ఇంతలో శరత్చంద్ర అక్కడికి వచ్చాడు. ప్రీతి క్షణంసేపు తదేకంగా అతన్ని చూసింది. ఆ తర్వాత చేతిలో గులాబీని అతనికి అందిస్తూ తగ్గు స్వరంతో, మీ ఉత్తరానికి జవాబు ఇదే అంది. మగసిరి నిండిన అతని చేతి వేళ్ళు ఆ పువ్విని అందుకున్నాయి. థ్యాంక్ యూ అతను స్పష్టంగా అన్నాడు. ప్రీతి ఆ నవ్వుని వదలలేదు. అతని వైపు చూస్తోంది. అతను కూడా ప్రీతి వైపు చూస్తున్నాడు. మీరు వచ్చిన తర్వాత నాకు ఈ ప్రపంచం ఎంతో అద్భుతంగా కనిపిస్తోంది, ఆమె కళ్ళు మూగగా చెబుతున్నాయి. నువ్వు వచ్చిన తర్వాత నాకు జీవితం మీద మమకారం పెరిగింది. 1000 సంవత్సరాలు బ్రతికినా
తనివి తీరదేమో అనిపిస్తోంది. అతని కళ్ళు మౌనంగా ఆర్తిగా వెల్లడి చేస్తున్నాయి. దూరం నుంచి ఒక వయసు మళ్ళిన వ్యక్తి వాళ్ళిద్దరినీ రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని ముఖం నిండా దెబ్బలు తగిలి మానినట్టుగా ఘాట్లు మచ్చలు ఉన్నాయి. మొరటుగా ఉన్న అతని పెదవుల మీద క్రూరమైన చిరునవ్వు మెదిలింది. ఆ నవ్వు అతని ముఖంలో ఉన్న భీకరత్వానికి రెట్టింపు చేసింది. ఇంత అందమైన చదువుకున్న కొడుకుని దూరం చేసుకున్న నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి అన్నాడు. హుష్, ఊరుకో, ఎవరన్నా వింటే ముందు నిన్ను ఇక్కడి నుంచి తీసుకువచ్చిన నన్ను చంపేస్తారు అన్నాడు పక్కనున్న వ్యక్తి. ఎవరు విన్నా వినకపోయినా వాడు నా కొడుకు. వాడికి నేను అనేవాడిని ఉన్నానని తెలియదు. చేయాల్సిన బాధ్యత నా ప్రాణచేతుడివి, నీకంటే ఇంకెవరికి ఉంటుంది? అతను నవ్వాడు. అసలే భయంకరంగా ఉన్న అతని ముఖం ఆ నవ్వుకి ఇంకా పైశాచికంగా మారింది. చూసేవారి శరీరం జలదరిచ్చేట్టుగా కనిపిస్తోంది. లోతుగా గుంటల్లో ఉన్నట్టుగా ఉన్న ఆ కళ్ళల్లో చెడుని చూస్తే ఆనందం, మంచిని చూస్తే సహించలేని అమానుషత్వం ఉంది. మోటుగా ఉన్న, పగిలినట్టుగా ఉన్న ఆ పెదవులు అబద్ధాలు తప్ప మంచి మాటలు, నిజాయితీ తెలియవు అన్నట్టుగా ఉన్నాయి. అతను పొడుగ్గా ఉన్నాడు. అతను వేసుకున్న పాత సూటు అద్దెకు తెచ్చినదని, దాని లోపల ఉన్న షర్టు చిరిగి ఉందని ఎవరికీ తెలియదు. అతను వేసుకున్న బూటు అంతం క్రితం రోజే ఒక షాపులో ఎత్తుకుని వచ్చిందని ఎవరూ ఊహించలేరు. నా కొడుకు చాలా అందంగా ఉన్నాడు సుమా. ఆ అమ్మాయి ఎవరు? మహేధర్రావు గారి అమ్మాయి ప్రీతి. నీ కొడుకు ఆ అమ్మాయిని చేసుకోబోతున్నాడని పినాకపాణి గారు ఇప్పుడే ఒక ఆయనతో చెబుతుంటే విన్నాను. పినాకపానా? ఆయన ఎవరు? అదుగో ఆ లాల్చి వేసుకున్న బట్టతలాయన, అఖండుడైన లాయరు. నీ కొడుకు ఆయన దగ్గరే పెరిగాడుట. నువ్వు శరచంద్ర తండ్రివని ఆయన ముందు అన్నావా? మరుక్షణంలో నిన్న పిచ్చాసుపత్రిలో మంచానికి గుల్సుల మధ్యన కట్టించేయిస్తాడు. ఘాట్లున్న ముఖంలో ఉన్న వ్యక్తి కనుబొమ్మలెత్తి కళ్ళు పెద్దవి చేసి అలాగా అన్నట్టు చూశాడు. అయితే ముందు ఆయన్నే మంచి చేసుకుంటాను అంటూ అంగలేసుకున్నట్టుగా గబా గబా పినాకపాణి దగ్గరికి నడిచి నమస్కారం సార్ అన్నాడు. ఎవరితోనో మాట్లాడుతున్న పినాకపాణి తిరిగి చూశాడు. ఆయన కళ్ళు క్షణంలో సగం సేపు ఎదుటి వ్యక్తిని రెప్పపాటుగా అశాంతం పరిశీలించాయి. నమస్కారం, నేను మీకు తెలియదు, నా పేరు జగన్నాథం, అందరూ జగ్గు అంటారు. మీతో చిన్న పని ఉంది సార్. ఏమిటది? మీరు గొప్ప లాయరు అని విన్నాను. నా కొడుకుని చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నాను. కానీ అతనికి తండ్రిని అనే ఆధారాలు పోగొట్టుకున్నాను. నా కొడుకుని నన్ను కలిపే మార్గం చెప్పి మీరు పుణ్యం కట్టుకోవాలి. నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఆ వివరాలన్నీ రేపు చెబుతాను. తమ దగ్గరికి ఎప్పుడు రమ్మంటారు? 10 గంటలకి రా. ఇంతలో ప్రీతి, శరచంద్ర అక్కడికి వచ్చారు. ప్రీతి కళ్ళలో నక్షత్రాలు వెలుగుతున్నాయి. శరత్ చెయ్యి పట్టి నొక్కుతూ, శరత్, ఈ పెళ్లి మాట వినగానే అందరూ నువ్వు అదృష్టవంతుడివి అంటారు. కానీ నిన్ను చేసుకున్న ప్రీతే చాలా అదృష్టవంతురాలు అని రుజువు చేయాలి అన్నారు. అలాగే అంకుల్, శరత్ కంఠం ఆ మాటల్ని డంగు కత్తిలో పలికింది. హలో, ఇంతలో వినిపించింది. ప్రీతి తిరిగి చూసింది. వత్సల్ వచ్చాడు. అతని చేతిలో పెద్ద పూల గుత్తి ఉంది. హలో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటూ అందించాడు. థ్యాంక్ యూ, ప్రీతి అందుకొని శరత్ని పరిచయం చేస్తూ, శరత్, ఇతను వత్సల్ అని అతను శరత్చంద్ర అంటూ పరిచయం చేసింది. హలో, వత్సల్ చేయి చాచాడు. శరత్చంద్ర వత్సల్ చేయి అందుకొని కరచాలనం చేస్తూ, గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. ఇంతలో శరత్ని ఎవరో పిలిచారు. అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బాగున్నారా? వత్సల్ ప్రీతిని పలకరించాడు. నేను మీకు ఇంత గుర్తుంటానని అనుకోలేదు సుమా. ఎవరు మీరు అని అడుగుతారనుకున్నాను అన్నాడు. భలేవారే, ప్రీతి నవ్వింది. నేను మాధురి పెళ్లి అయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కలకత్తాలో ఒక ప్రైవేట్ బిల్డర్ వాళ్ళు రమ్మని పిలిచారు. అక్కడ ఉద్యోగం రిజైన్ చేసి వెళ్ళాను. వెళ్ళినందుకు నేను చాలా సంతోషపడ్డాను తప్ప విచారపడలేదు. కలకత్తా ఆఫీసు బ్రాంచ్ ఒకటి ఇక్కడ తెరుస్తున్నారు. అది పూర్తిగా నా ఆధ్వర్యంలో ఉంటుంది. ఇప్పుడు అనిపిస్తోంది నేను ఇలా ధైర్యం చేసి ఉద్యోగం వదిలి వెళ్ళటమే మంచిది అయిందని. ధైర్య సాహసే లక్ష్మి అన్నారు కదా అంది ప్రీతి నవ్వుతూ. ఇక్కడికి వచ్చి 4 రోజులే అయింది. మాధురి ఇంటిలో మీ పుట్టినరోజు ఆహ్వానం చూశాను. బాబాయి పని మీద బెంగళూరు వెళ్ళారు. నన్ను మాధురిని మీ పుట్టినరోజుకి తప్పకుండా తీసుకువెళ్ళమని చెప్పారు. మాధురి భర్తకి ఒంట్లో బాగాలేదు, అందుకని వాళ్ళ తరపున వచ్చాను నవ్వుతూ అన్నాడు. ప్రీతి నవ్వింది. అబ్బా, ఇంత పెద్ద సంజాయిషి అనుకుంది. ప్రీతికి ఎందుకో వత్సలంటే ఈసారి బోర్ అనిపించలేదు. స్నేహపూరితమైన అతని చిరునవ్వు నచ్చినట్టే అనిపించింది. నేను ఈ ఊర్లోనే ఉంటాను కాబట్టి అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని బోర్ కొట్టించేస్తాను అన్నాడు. తప్పకుండా, మోస్ట్ వెల్కమ్ అంది. 2 వారాలు తిరగకముందే ప్రీతికి శరత్చంద్రతో వివాహం అయిపోయింది. పినాకపాణి గారు శరత్చంద్ర తల మీద అక్షంతులు వేస్తూ అన్నారు,
ఒళ్ళో పిల్లాన్ని పెట్టుకొని ఊరంతా వెతికినట్టు ఎదురుగా నిన్ను ఉంచుకుని ప్రీతికి వరుడు కోసం దేశమంతా వెతికాను కదా. అందుకే ప్రాప్తం ఉండి సమయం అనేది వస్తే గాని మన కళ్ళ ఎదుట ఉండేది కూడా కనిపించదని అన్నారు. ఈ పెళ్ళి ప్రీతి శరత్చంద్రుల ఇష్ట ప్రకారం అతి దగ్గర వాళ్ళు మాత్రమే ఆహుతులుగా రాగా వీలైనంత నిడారంభరంగా జరిగిపోయింది. పిల్లవాడికి కట్న కానుకలు ఏమీ ఇవ్వలేదు. పిల్లకి అతను నగలు నాణ్యాలు అంటూ ఏమీ పెట్టలేదు. ఒకరికి ఒకరు తమని తాము అర్పించుకున్నట్లుగా అంతకంటే విలువైనది ఏదీ లేనట్టుగా ముగిసింది వివాహం. పెళ్లికి వచ్చిన వాళ్ళంతా ఈ పద్ధతి చాలా బాగుంది అని మెచ్చుకున్నారు. ప్రీతి శరత్చంద్ర ఇద్దరు ఈడు జోడు చూడముచ్చుటగా సరైన జంటగా ఉన్నారని అనుకున్నారు. ప్రీతి పెళ్లి అవగానే శరత్చంద్ర ఇంటికే కాపురానికి వెళ్ళిపోతుందని, కాపురానికి సరంజామ ఏ ఒకటి మహీధర్రావు గారు ఇవ్వటం లేదని, ఇవ్వటానికి వీలు లేదని శరత్చంద్ర అన్నాడన్న విషయం అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. జగదాంబ మాత్రం, ఆ అదో నాటకం, ఒకగానొక పిల్ల, ఈరోజు కాకపోతే రేపైనా ఇదంతా ప్రీతికేగా వచ్చేది, తనకి డబ్బు మీద ఆశ లేనట్టుగా గొప్పలు చెప్పటం అంది. ప్రీతి చెవిన ఈ మాటలు పడినాయి. విసురుగా ఏదో చెప్పబోతుంటే వసంత వదిన అంటూ వారించింది. ఇప్పుడే మనవద్దు అంటూ ఆర్దింపుగా చూసింది. పెళ్లికి వసంత అత్తవారు వచ్చారు. పెళ్లిలో వసంత చాలా ఆనందంగా తిరిగింది. కామేశ్వరరావు కూడా కలుగొలుపుగానే తిరిగాడు. జగదాంబ పట్టుచీర కట్టుకుని ఆ ఇంటికి తానే పెద్ద దిక్కు అన్నట్టుగా వచ్చిన వారికి అతిథి మర్యాదలు మర్యాదగా చేయసాగింది. ప్రీతి ఆ సాయంత్రం శరత్చంద్రులతో వెళ్తుంది. 20 రోజుల పాటు ఇద్దరు ఉత్తర దేశం అంతా తిరిగి వచ్చే ఏర్పాటు జరిగింది. స్టేషన్కి కారు తీసుకువెళ్ళటం లేదు. వెంట నౌకర్లు ఎవరు రావద్దని శరత్చంద్ర చెప్పాడు. ప్రీతి కాదని అనలేదు. ట్రైన్లో కూపే శరత్చంద్ర తనే రిజర్వ్ చేయించాడు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. స్టేషన్కి ఎవరు రావద్దని ముందే చెప్పేశారు. ప్రీతి తండ్రి దగ్గరికి వచ్చింది. డాడీ, మీరు సంతోషంగా ఉన్నారా అంది. చాలా తల్లి, నిన్ను ఈ ఇంటిని చూసే అదృష్టం నాకు ఉంటుందని అనుకోలేదు. ఇక నాకేమైనా పర్వాలేదు. ప్రీతి చేయి చాచి ఆయన నోరు మూసేసింది. డాడీ, ఏమిటా మాటలు? అలా అంటే నేను అసలు ఊరు వెళ్ళనే వెళ్ళను. కాదు కాదు, ఊరికే అన్నాను సుమా. బట్టలు సర్దుకున్నావా? ఆ వసంత వసంతే చూసింది. ఆయన జోబులో నుంచి లావాటి 100 రూపాయల నోట్ల కట్ట తీసి ప్రీతి చేతిలో పెట్టబోయాడు. ఏమిటది, దగ్గర ఉంచుకో. వద్దు డాడీ, మీ దగ్గర నుంచి 1 రూపాయి కూడా తీసుకురావటానికి వీలు లేదని శరత్ చెప్పాడు. తీసుకురానని మాట ఇచ్చాను. అప్పుడే అంత పరాయిగా అయిపోయానమ్మా. ఆయన నిష్ఠూరంగా చూశాడు. లేదు డాడీ, అతని జీవితం పంచుకున్న నేను అతని పద్ధతిలోనే దాన్ని స్వీకరించదలుచుకున్నాను. నాకు ఏదైనా ఇబ్బంది అయితే తప్పక మీకు చెబుతాను అంది. స్టేషన్కి కూడా ఎవరు రావద్దని శరత్ అన్నాడు. ట్యాక్సీలో ప్రీతి శరత్చంద్ర వెళ్ళారు. శరత్చంద్ర తమ కోసం రిజర్వ్ చేసిన కూపేలోకి ఎక్కి ప్రీతిని ఎక్కించడానికి చేయి అందించాడు. తను చేయి అందుకొని లోపలికి వచ్చి ప్రీతిని 1 నిమిషం దాన్ని చూస్తూ నిలబడిపోయింది. అక్కడ బెర్త్ నిండా పూలు పరిచి దండలు వేలాడదీసి ఉన్నాయి. మెత్తటి దిండ్లు వేసి ఉన్నాయి. అక్కడ పుస్తకాలు పళ్ళు పెట్టి ఉన్నాయి. ఇదేమిటి, రైల్వే కంపార్ట్మెంట్ ఇంత అందంగా ఉంటాయా? విస్తుపోతూ అడిగింది ప్రీతి. ఊహూ, రైల్వేలో నా క్లయింట్ ఒకతను పని చేస్తున్నాడు. అతను మనం ఇలా ఊరు వెళ్తున్నామని తెలిసి దీనిని ఇలా అలంకరించాడు అన్నాడు. ట్రైన్ కదిలింది. ప్రీతి వచ్చి బెర్త్ మీద కూర్చుంది. శరత్ తలుపులు వేసి వచ్చాడు. అతను ప్రీతికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ట్రైన్ ఉయ్యాలలా కదులుతూ వెళ్తుంది. ప్రీతి అతనే చూస్తుంది. అతను ప్రీతినే చూస్తున్నాడు. మెల్లిగా ప్రీతి కళ్ళు కిందకి వాలాయి. అతను 1 అడుగు వేసి దగ్గరగా వచ్చాడు. ప్రీతి అతని కంఠంలో స్పష్టంగా పలికింది. మరు క్షణంలో అతను కాళ్ళ మీద కూలబడి ప్రీతిని ఒడిలో తలదాచుకున్నాడు. అతని చేతి వేళ్ళు ప్రీతి చీర కుచ్చలని గట్టిగా పట్టుకున్నాయి. ప్రీతి, ఇది నిజమేనా? నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజం కదూ? నిజం అని చెప్పు అని చెప్పు. అతని కంఠం భావోద్వేగంగా కనిపిస్తోంది. ప్రీతి వంగింది. 2 చేతులతో తన ఒడిలో ఉన్న అతని ముఖం పట్టుకుని బలవంతంగా ఎత్తింది. అతని కళ్ళలోకి చూస్తూ, నిజం నిజం, ముమ్మాటికి నిజం అంది. నేను ఇంత అదృష్టవంతుణ్ణి ఎలా అయ్యాను? అతను నిస్సహాయంగా చూస్తూ అడిగాడు. నా కోసం జీవితం చేసిందేమో. ప్రీతి అతని భుజాలు పట్టి లేవదీసింది. అతను వివశుడైనట్టుగా చూస్తూ లేచి వచ్చి ప్రీతి పక్కన కూర్చున్నాడు. ప్రీతి అతని చేతుల్ని తన 2 చేతుల్లోకి తీసుకుంది. అతని వైపు చూస్తూ నవ్వింది. ఆ నవ్వు సిగ్గుగా ఉంది, ముగ్ధ మనోహరంగా ఉంది, వెన్నెల వెలుగులా ఉంది. శరత్ సంకోచంగా క్రమంగా కరిగిపోతుంది. అతని చేతులు ప్రీతిని మెల్లిగా అతి మెల్లిగా దగ్గరికి తీసుకున్నాయి. అతని స్పర్శలో ఏదో హత్తులో ఉంది. హఠాత్తుగా ప్రీతికి తన శరీరం మనసుకు ఏకమైన ఆనందపు కేరటంలో మారినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరినీ సుదీర్ఘ ప్రయాణం లాంటి భవిష్యత్తులోకి తీసుకువెళ్తున్నట్టుగా
ఉన్న ఆ రైలు ఆ క్షణంలో కలల ఉయ్యాలలా ఉంది. వసంత అత్తవారింటికి వచ్చింది. మహేధర్రావు గారు వసంత పేరిట కొని ఇచ్చిన ఇంట్లోకి మారారు. పట్టుమని 10 రోజులు కూడా అత్తగారు భర్త వసంత ఆత్మీయంగా చూడలేదు. చీటి మాటికి వసంత ఏమి అనకపోయినా, ఇదిగో ఇల్లు నీ పేరున ఉందని గర్వం పోబోకు, నేను తలుచుకుంటే క్షణంలో ఇది నీ నుంచి లాగ్గలను అని భర్త బెదిరించేవాడు. వ్యాపారం పెడతానని 50,000 తీసుకున్నాడు. ఆ డబ్బు ఏమైందో తెలియదు. అతను మాత్రం ఏ వ్యాపారం మొదలు పెట్టలేదు. వసంత ఒకరోజు రాత్రి, ఏవండి వ్యాపారం సంగతి ఏమైంది అంటే, నీకెందుకు, నోరు మూసుకో అని కసిరాడు. ఆ రోజు వసంత కూర్చుని ప్రీతి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదువుతోంది. ప్రీతి వ్రాసిన ఉత్తరం నిండా శరత్చంద్ర గురించిన కబుర్లే. అందులో ఇలా ఉంది. వసు, శరత్చంద్రతో వివాహం నా జీవితమే మారిపోయినట్టుగా అనిపిస్తోంది. పెళ్లి కాకముందు నేను ఏమనుకునేదాన్న తెలుసా? డాడీ నన్ను ఇంతగా ఆరాపంగా పెంచుతున్నారు, నేను ఇంకెవరితో కలవలేనేమో అని భయపడేదాన్ని. శరత్ నా భయాలన్నీ పోగొట్టేశాడు. సరైన భర్త దొరికితే ఆడపిల్ల జీవితం ఎంత స్వర్గంగా ఉంటుందో స్వయంగా తెలుసుకుంటున్నాను. నేను నోరు విప్పి ఏమిటో చెప్పనవసరం లేకుండా నా మనసు అతనికి తెలిసిపోతుంది. నిన్న ఆగ్రా వెళ్ళాం. తాజ్మహల్ని వెన్నెల్లో అతని పక్కన నిలబడి చూస్తుంటే నాకు దాని సౌందర్యం రెట్టింపు అయినట్టుగా అనిపించింది. ఢిల్లీ అంతా తిరిగాం. ఏమిటో చాలా స్వేచ్ఛగా సుఖంగా ఉంది. దేనికోసమో నాకు బెంగ కానీ ఆదుర్త కానీ లేదు. డాడీ ఎలా ఉన్నారు? డాడీ గుర్తు వస్తుంటే నాకు చాలా దిగులు వేస్తుంది. నేను వట్టి స్వార్థపరులని కాబోలు. ఇక్కడ ఇంత ఆనందంగా గడుపుతున్నాను. డాడీ అక్కడ ఒంటరిగా ఉన్నారు అనుకుంటున్నాను. డాడీ గుర్తుకు వస్తే మాత్రం రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చేయాలనిపిస్తుంది. అలాంటప్పుడు నా మనసు 2 భాగాలుగా మారిపోతుంది. ఒక భాగం డాడీ కావాలనిపిస్తుంది, మరో భాగం శరత్చంద్రని వదలలేను అనిపిస్తుంది. ఇది వరకు డాడీని వదిలి ఒక్కరోజు ఉండాలంటే ఎంతో గగనమయ్యేది. ఇప్పుడు చూడు ఎన్ని రోజులు దూరంగా ఉంటున్నానో నేనేనా అని ఆశ్చర్యపోతుంటాను. బహుశా తల్లిదండ్రుల దగ్గర నుంచి పెళ్ళి అయి వెళ్ళిన ప్రతి ఆడపిల్ల ఇలాగే అనుకుంటుందేమో. నేను త్వరలోనే వచ్చేస్తాను. నువ్వెలా ఉన్నావు? డాడీని రోజు వెళ్ళి చూస్తున్నావా? నేను 2 సార్లు ఢిల్లీ నుంచి ఫోన్ చేసినప్పుడు నువ్వు ఇంత క్రితమే వెళ్ళావు అని డాడీ చెప్పారు. వసు, ఆడపిల్లలకి పెళ్ళి అయితే భర్తతో శారీరకంగా మానసికంగా అతనిలో ఐక్యమైపోయినట్టుగా తృప్తి కలగాలి. లేకపోతే అది పెళ్ళే కాదు అంటాను. దానికి కాంట్రాక్ట్ అని పేరు పెట్టాలేమో. నేను నీకు 2 చీరలు కొన్నాను. నీకు ఆకుపచ్చ చాలా ఇష్టం కదూ? ఆ రంగులో చాలా మంచి చీర దొరికింది. నీకు నల్లపూసలతో ఉన్న ఒక గొలుసు కూడా కొన్నాను. శరత్ వీటిని నీకు కానుకగా ఇమ్మన్నాన్ని నాకు కొనడానికి డబ్బులు ఇచ్చాడు. నువ్వెలా ఉన్నావు? సుఖంగానే ఉండి ఉంటావు అని ఆశిస్తున్నావు. ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా, నీతో ఎన్ని కబుర్లు చెబుతానా అని తహతహలాడిపోతున్నాను. నీ ప్రీతి. ఏమిటా ఉత్తరం? వసంత తలెత్తి చూసింది. ఎదురుగా కామేశ్వరరావు నిలబడి ఉన్నాడు. వసంత ఇవ్వకుండానే అతను విసురుగా చేతిలో నుంచి లాగి తీసి చదివాడు. ఆ ఉత్తరం చదవడం పూర్తి చేసేసరికి అతని కళ్ళ నిండా ఈర్ష రెపరెపలాడుతోంది. ఇట్లాంటి ఉత్తరాలన్నీ చదివి ఊర్లో వాళ్ళందరి మొగుళ్ళు మంచివాళ్ళు, నేను చెడ్డవాడిని అని నువ్వు అనుకోకు. ఈ శరద్ గారు చూడడం ఒక గొప్ప, అంత డబ్బులుంటే ఎవరైనా నెత్తిన పెట్టుకుంటారు అంటూ ఆ ఉత్తరాన్ని చించి ముక్కలు చేయసాగాడు. వసంత అతని ప్రియమైన వస్తువు నాశనం అవుతుంటే చూడలేని వ్యక్తిలా అతని మీద పడి లాక్కోబోయింది. అతన్ని తోసింది, భుజాల మీద కొట్టింది. అతను ఒక్క తోపు తోశాడు. వసంత వెళ్ళి గోడకి కొట్టుకుని ఆగింది. నీకెంత ధైర్యమే, నువ్వు నన్ను కొడతావా? ఉండు, నీ పని చెబుతాను. కామేశ్వరరావు వెళ్ళి బెల్టు తీసుకువచ్చాడు. వసంత దాన్ని చూస్తోంది. అతని చేతిలో బెల్టు వసంత వంటి మీద ఫెడైల్ మని తగిలింది. వసంత ఆ దెబ్బలకి తాళలేక క్రింద కూలబడింది. ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంది. దెబ్బలు తగలడం ఆగినాయి. వసంత వెక్కుతోంది. కొద్దిసేపు అయిన తర్వాత కింద కూలబడింది. మోకాల మధ్య తలదూర్చుకుని నిశ్శబ్దంగా ఏడుస్తున్న వసంత మీద ఒక్కసారిగా నీళ్లు గుమ్మరించినట్టు కావటంతో గబాన తలెత్తింది. కామేశ్వరరావు డబ్బాతో కిరసనాయిలు గుమ్మరిస్తున్నాడు. ఆ వాసన ఉక్కిరి బిక్కిరి అవుతూ గబాన లేచింది. నిన్ను చంపేస్తాను, నీకు దిక్కెవరో చూస్తాను. అతను జోబులో నుంచి అగ్గిపెట్టె తీశాడు. వసంత రానున్న ప్రమాదంగాని గ్రహించింది. వణికిపోతూ 2 చేతులతో అతని దండం పెట్టింది. అతను అగ్గిపుల వెలిగించి వసంత మీదికి గిరాటు వేశాడు. వసంత పక్కకు ఉరికినట్టుగా తప్పుకోవటంతో అది అంటుకోలేదు. వసంత ముందు గదిలో పరిగెత్తబోయింది. కామేశ్వరరావు తలుపు వేసి వచ్చాడు. నువ్వు ఈరోజు చావటం ఖాయం. వద్దండి, మీరు చెప్పినట్టు వింటాను. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరేపని చేయమంటే అది చేస్తాను. వద్దండి, నా మీద వేయకండి. ఏమండి, నేను చచ్చిపోతానండి. ఏమండి, నేను చచ్చిపోతాను. ఏడుస్తూ తప్పించుకుంటూ అంది. నువ్వు చస్తే ఎవరికి నష్టం? కామేశ్వరరావు అగ్గిపుల్ల ఇంకోటి గీయబోయాడు. అగ్గిపెట్టె ఖాళీగా కనిపించింది. అతను వెళ్ళబోతుండగా ఇందులో
ఇంతలో జగదాంబగారు జగదాంబగారు అంటూ పక్కింటి సుబ్బలక్ష్మి వచ్చింది. కామేశ్వరరావు వసంత వైపు క్రూరంగా చూసి వెళ్ళి తలుపు తీశాడు. మీ అమ్మ లేదా నాయనా అని అడిగింది. లేరండి అన్నాడు. మా కోడలు తలుపు తాళం వేసుకొని సినిమాకి వెళ్ళింది. ఆవిడగారు వచ్చే వరకు నాకు మీ ఈ సోఫాయే గతి. అబ్బా, మైలు దూరం నుంచి నడిచి వచ్చాను. కాసిన మంచినీళ్ళు కావాలి. అట్లా దారికి అడ్డంగా నిలబడతావేం, కాస్త జరుగు అంటూనే ఆవిడ చొరవగా లోపలికి వచ్చేసింది. అక్కడ వణుకుతూ నిలబడిన వసంతని చూసి ముక్కుపొటాలు ఎగబీగిస్తూ, అబ్బా ఏమిటి కిరసనాయుడు వాసన, అదేమిటి క్రింద ఒలికిందా అంది. ఆవిడ వెంటనే లోపలికి వచ్చిన కామేశ్వరరావు, కిరసనాయులు ఒలకలేదండి, వసంత మీద పోసుకుంది, చస్తారని నన్ను బెదిరిస్తోంది. ఆవిడ ఈ మాటలు వినగానే నిర్ధారపోయినట్టుగా బుక్కులు నొక్కుకుంటూ, అయ్యో అగాయత్యం ఎందుకట అంది. ఆవిడ గారికి భర్తగా నేను నచ్చలేదట. ఇంతలో జగదాంబ బయట నుంచి వచ్చింది. ఆవిడకి సుబ్బలక్ష్మి ఈ వార్త చెబుతూ, అవురా ఎంత పిదపకాలం, మా ఆయనకి గూని మెల్లకన్ను ఉండేది. అయితేనే నేను ఆయన చచ్చే వరకు కాపురం చేశాను, 6 పిల్లల్ని కన్నాను అంది. బాగుంది, సమయానికి మీరు వచ్చారు కాబట్టి తెలిసిపోయింది. లేకపోతే గిట్టక మేమే ఏదో అఘాయిత్యం చేశామని అనుకుంటారండి అంది జగదాంబ. ఎందుకనుకోరమ్మా, బాగా అనుకుంటారు. మా కోడలు నన్ను యాగి చేయటంలే అంది ఆవిడ. ఏమో, ఇంకా గుడ్లు పెట్టుకొని అలా చూస్తావేమిటి, పో స్నానం చేసిరా అరిచింది జగదాంబ. వసంత బాత్రూంలోకి వెళ్ళింది. లోపలికి వెళ్ళి గడియ పెట్టుకున్న వసంత ఇంకా నిశ్చేష్టురాలైనట్టుగా అలాగే నిలబడింది. వసంత కళ్ళ ముందు తన శరీరమే నిలువున మంటల్లో కాలుతున్న దృశ్యం కనిపిస్తోంది. త్రుటిలో ఎంత ప్రమాదం తప్పింది, మృత్యు కూరల్లో కబలించపోయి ఆగింది. వసంత కళ్ళలోకి మెల్లగా నీళ్లు నిండుకుని వచ్చాయి. మరుక్షణం తలుపుకి ముఖం దాచుకొని వెక్కి వెక్కి హిస్టీరియా వచ్చిందనిలాగా ఏడవసాగింది. ఆ ఏడుపు బయటకు వినిపిస్తోంది. జగదాంబ తలుపులు బాధి తోసింది. ఎందుకే ఏడుస్తావు అంది. ఇక్కడ సుబ్బలక్ష్మమ్మ గారు కూడా ఉంది. వసంత ఇంకా ఏడుస్తూనే ఉంది. జగదాంబ వసంతని పట్టుకోబోతే ఈడ్చి కొట్టింది. నా దగ్గరికి వచ్చారా, చంపేస్తాను, పళ్ళు బిగించి పిడికిల్ని చూపించింది. దీనికి అప్పుడప్పుడు ఇలాగే ఉన్మాదం వస్తుందండి అంది జగదాంబ. ఆ సాయంత్రానికి ఆ బజారు అంతా వసంతకి వచ్చే ఫిట్స్ గురించి ప్రచారం అయిపోయింది. ప్రీతి శరచంద్ర ఉత్తర దేశం అంతా తిరిగి వచ్చారు. ప్రీతి శరచంద్ర ఇంట్లోనే ఉండిపోయింది. ఉదయం మహీధర్రావు గారు వాకింగ్కి బయలుదేరి ప్రీతి దగ్గరికి వస్తారు. ఆయన అక్కడ 10 వరకు ఉంటారు. శరచంద్ర కోర్టుకి వెళ్ళిపోగానే తండ్రితో కలిసి ప్రీతి తండ్రి ఇంటికి వస్తుంది. ఇద్దరు కలిసి భోంచేస్తారు. సాయంత్రం వరకు ప్రీతి అక్కడే ఉంటుంది. సాయంత్రం శరత్ కోర్టు నుంచి సరాసరి ఇక్కడికే వస్తాడు. ప్రీతి శరత్తో కలిసి ఇంటికి వెళ్ళిపోతుంది. ప్రీతికి అటు తండ్రికి ఇటు భర్తకి దగ్గరగా ఉండడం ఆనందదాయకంగా ఉంది. రాత్రి వేళ భోజనానికి కూర్చున్నప్పుడు ప్రీతి అతనికి వడ్డిస్తూ ఉంటే శరచంద్ర చెంపకి చేయి ఆనించుకొని ప్రీతి వైపు అలాగే చూస్తుండిపోయాడు. అతని కళ్ళలో వివస్వతం లాంటిది కనిపిస్తూ ఉంది. ఏమిటి అలా చూస్తున్నారు, ప్రీతి దబాయిస్తుంది. ఇది నిజమేనా, ప్రీతి చిరుకోపంగా చూస్తూ, అబ్బా ఆ మాట ఎన్నిసార్లు అడుగుతారు, అసలు ఏమిటి మీ అనుమానం అంటూ నిలదీసింది. శరత్ వడ్డిస్తున్న ప్రీతిని ఆపి చేయి పట్టి దగ్గరికి తీసుకున్నాడు. ప్రీతి పొట్టలో ముఖం దాచుకుంటూ, జీవితం మరీ కలలాగా ఉంది, అందుకని భయం వేస్తుంది. అతని కంఠం గద్గదికంగా అయింది. సుఖంగా ఉన్న వాళ్ళకి అలాగే అనిపిస్తుందేమో, ఒక్కోసారి నాకు కూడా అదే ఆలోచన వస్తుంది. పెళ్ళి అంటే ఇంత మధురంగా హాయిగా ఉంటుంది అని అనుకోలేదు నేను. ప్రీతి, నువ్వు నిజంగా చాలా ఆనందంగా ఉన్నావా? చాలా, దేనికి లోటు అనిపించడం లేదు కదూ. చిన్నప్పుడు నేను చాలా కష్టపడ్డాను, ఎంతో ఓర్మితో ఆ బాధలు భరించాను. బహుశా నా ఓర్మికి మెచ్చి భగవంతుడు నాకు నిన్ను కానుకగా ఇచ్చాడేమో. మీ సంగతి సరే పోనీ, అలాగే అనుకుందాం. మరి నా సంగతి ఏమిటి, నేనేం కష్టపడలేదే అంది. నువ్వు చాలా మంచిదానివి కాబట్టి అలాగా. ప్రీతి నవ్వింది. లేండి, అన్నం చల్లారిపోతుంది. ఇద్దరు భోజనానికి కూర్చుంటే సగం భోజనం శరత్ తనే ప్రీతి నోటికి తినిపిస్తాడు. ప్రీతికి అతను చేసే గారాభం గమ్మత్తుగా అనిపిస్తుంది. ఒక్కొక్క రోజున ఎప్పుడైనా ఒక రాత్రి వేళ దాహంతో మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూస్తే ప్రీతి చెయ్యి శరచంద్ర గుండెల మీద అతనికి 2 మధ్య బంధించబడి ఉంటుంది. అది చూస్తే ప్రీతికి నవ్వు వస్తుంది, జాలి కూడా వేస్తుంది. ప్రీతి కారణం అడిగితే అతను, నాకు తెలియదు ప్రీతి, నేను ఇన్నాళ్ళు ఒంటరితనం అనే భూతం చేత బంధించబడ్డాను.
నీ రాక గమ్మత్తుగా ఈ ఆ భూతాన్ని తరిమేసింది. ఇది వరకు రాత్రి వేళ పడుకుంటే నాకెంతో దిగులుగా అనిపించేది. ఈ ప్రపంచంలో నేను ఒంటరివాణ్ణి, నాకెవరూ లేరు అనిపించేది. ఇప్పుడు అలా ఉండదు. నా ప్రక్కన నిద్రలో ఉన్న నిన్ను చూస్తుంటే నాకు కొండంత అండ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎంతో హాయిగా ఉంటుంది. అందుకే నీ చేతిని పట్టుకొని నా గుండెల మీద పెట్టుకుంటే నాకు నిశ్చింతగా నిద్రపడుతుంది. ప్రీతికి ఒక్కసారి అతని మాటలు అర్థం కానట్టే అనిపిస్తాయి. తను ఇన్నాళ్ళు ఒక్క తండ్రికే అపురూపం అనుకుంది. ఇప్పుడు శరత్చంద్రకి అంతకంటే రెట్టింపు అపురూపంగా అయినట్టు అనిపిస్తుంది. అతను కోర్టుకు వెళ్ళినా ఏ కాస్త సమయం దొరికినా ప్రీతికి ఫోన్ చేస్తాడు. అతను తనని అనుక్షణం అలా వెతుక్కోవటం ప్రీతికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ప్రీతి వచ్చిన తర్వాత వసంత కామేశ్వరరావు వచ్చారు. వసంత ఎక్కువసేపు ఉండలేదు. ఒక పావుగంట కూర్చొని మళ్ళీ వస్తాంలేండి అని కామేశ్వరరావు అనటంతో అతనితో పాటే లేచి వెళ్ళిపోయింది. వసంత మారింది. ఇదివరకులా తనతో మనసు విప్పి మాట్లాడడం లేదు, ముభావంగా ఉండిపోయింది. ప్రీతికి వసంత ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది. వసంత ఇలా ఎందుకు అయ్యిందో ప్రీతిని అదే ప్రశ్న వేధిస్తోంది. వసంత విషయం శరత్కి చెప్పింది. శరత్ అన్నాడు, చూడు నువ్వు సంతోషంగా ఉన్నావని ఉత్తరాలు వ్రాసానన్నావుగా. వసంతకి తన జీవితం గుర్తుకు వచ్చిందేమో. కామేశ్వరరావు వాళ్ళు ఆ అమ్మాయిని ఇది వరకు చాలా బాధలు పెట్టారని చెప్పావు కదా, ఇంకోసారి వసంతని నువ్వు ఒంటరిగా కలుసుకొని మాట్లాడితే తప్ప మనం ఏమీ నిర్ధారణగా అనుకోకూడదు. వాళ్ళు మాట్లాడవద్దని ఒత్తిడి చేస్తున్నారేమో అన్నాడు. వసంత ఏమిటమ్మా అలా ఉంది, అసలు మాటే మాట్లాడడం లేదు అన్నారు మహీధర్రావు గారు. అదే నాకు అర్థం కావటం లేదు డాడీ అంది ప్రీతి. వసంత ఆనందంగా ఉంటే అంతకంటే సంతోషించాల్సిన విషయం ఈ ప్రపంచంలో ఇంకేదీ లేదేమో. శరత్చంద్రతో కలిసి ప్రీతి జీవితం హడావిడిగా అయిపోయింది. క్షణం తీరుబడి ఉండదు. శరత్చంద్రతో కలిసి ఎక్కడికైనా వెళ్ళటమో, లేక ఇంటికి ఎవరైనా డిన్నర్కో లంచ్కో వస్తుంటే ఆ ఏర్పాట్లు చూడటమో ఎప్పుడూ ఎడతెరగని పనే అయిపోయింది. అతని ఫోన్స్ ప్రీతి అనే తనే ఆన్సర్ చేస్తుంది. అతనికి బయట తిరిగే కార్యక్రమాలు ఉంటాయి. వెంట ప్రీతి లేకుండా అతను వెళ్ళడు. ఉదయం కోర్టుకి వెళ్ళి సాయంత్రం వచ్చే వరకు ఎలాగూ నీ నుంచి వేరుగా ఉండాలి, అది ఎలాగూ తప్పదు. ఇప్పుడు కూడా ఎందుకు అనేవాడు. ప్రీతి రాగలిగిన చోట్లకే అతను వెళ్ళేవాడు. ప్రీతికి అతను వెళ్ళే ఫంక్షన్లు డిన్నర్లు మొదట విసుగు పుట్టించేవి. తనకి సంబంధం లేదన్నట్టుగా కూర్చునేది. కానీ తర్వాత ప్రీతి అర్థం చేసుకోసాగింది. వృత్తిరీత్యా అతను 10 మందితో కలిసి ఉండాలి, వద్దన్న పరిచయాలు పెరుగుతాయి. బయట వాళ్ళు అతని జీవితంలోకి చొచ్చుకు వస్తారు. భారీగా అతని వెంట ఉండడం, అతని సమస్యని పంచుకోవటం తన బాధ్యతగా తెలుసుకుంది. రకరకాల వ్యక్తులు అతని దగ్గరికి వస్తారు, తమ తరపున న్యాయం కోసమని పోరాడమని ఆర్థించేవారు. శరత్ కేసులని జాగ్రత్తతో పరిశీలించి ఎన్నిక చేసుకునేవాడు. తనకిష్టం లేని వాటిని తనకి వీలు కాదంటూ వేరే లాయర్లకి అప్పగించేవాడు. వచ్చిన ప్రతి కేసు తీసుకోవాలనే ఆరాటం అతనికి ఉండేది కాదు. అతను చేపట్టిన కేసుకి అప్పజయం అంటూ ఉండేది కాదు. బేగం సుశ్రత్ శరత్చంద్రల ప్రీతిలో అన్యోన్యతని చూసి ఎంతో మెచ్చుకునేది. ప్రీతి శరత్చంద్ర కాపురం చూసి మహీధర్రావు గారికి సంతోషంగా ఉండేది. తను కన్న కలలు ఫలించినట్టుగా ఉండేది. పినాకపాణి గారు ప్రీతిని శరత్ని దసరా పండక్కి తమ దగ్గరకు వచ్చి ఉండాల్సిందిగా కోరుతూ ఫోన్ చేశారు. దమయంతి మరీ చెప్పింది. వెంట మహీధర్రావు గారిని కూడా రమ్మనమన్నానని, ఒక 10 రోజుల పాటు ఉండి వెళ్ళవచ్చునని చెప్పారు. మహీధర్రావు గారు అంగీకరించారు. శరత్ ఇష్టపడ్డాడు. ప్రీతి తండ్రి దగ్గరగా వచ్చింది. డాడీ మనతో వసంతని కూడా తీసుకువెళ్దాం అంది. వసంతని వాళ్ళు పంపిస్తారంటావా అన్నారు ఆయన. వాళ్ళు పంపించేదేమిటి, రమ్మన్నమనే అంటాను వస్తుంది, నా మాట కాదనదు అంది. కామేశ్వరరావుని కూడా రమ్మన్నమని చెప్పు అన్నారు ఆయన. అతనెందుకు, వసంత హాయిగా 4 రోజులు నాతో ఉండకుండా అంది. మర్యాదగా ఉండదమ్మా, వారి మనసు మనం నొప్పించకూడదు. ఈరోజు సాయంత్రం వెళ్ళి నేనే స్వయంగా చెప్పి వస్తాను డాడీ, అదే మంచిది. కబురు చేస్తే వాళ్ళు మళ్ళీ వంకలు పెడతారేమో అన్నారు ఆయన. సాయంత్రం వసంత ఇంటికి వచ్చింది ప్రీతి. ముందు గదిలో జగదాంబ సుబ్బలక్ష్మి గారితో కూర్చొని కబుర్లు చెబుతూ ఎదురైంది. ఆవిడ ప్రీతిని చూడగానే ఎదురుగా లేచి రాలేదు, పలకరించలేదు. ప్రీతి అవమానాన్ని దిగమింగింది. వసంత ఉందా అంది. ఉంది, ముభావంగా అంది. ఆవిడ లేచి లోపలికి వెళ్ళింది. ప్రీతి కూర్చుంది. 5 నిమిషాల తర్వాత జగదాంబ వచ్చింది. వెనకే వసంత వచ్చింది. వసు, ప్రీతి వసంతని చూడగానే లేచి ఎదురు వెళ్ళింది. వదిన, ఎన్నాళ్ళకి నన్ను చూడటానికి వచ్చావు, కూర్చో అంది వసంత. వసు, మెడ్రాస్ వెళ్తున్నాం, నిన్ను కామేశ్వరరావుని తీసుకువెళ్దామని నాన్న అన్నారు. అడగడానికి నన్ను పంపించారు. ఎల్లుండే ప్రయాణం. బట్టలు సర్దుకుని రెడీగా ఉండు. కామేశ్వరరావు ఎక్కడా? లేరు, బజార్కు వెళ్ళారు.
రెడీ అవుతావుగా అంది ప్రీతి. వసంత తలదించుకుంది. ఆయన్ని అడుగుతాను. ఏయ్, అడగటం గిడటం ఏమీ లేదు, నువ్వు వస్తున్నావు సరేనా? ప్రీతి ఇది వరకు వసంతనే తనకి కావాల్సిన పని ఉంటే అలాగే జబర్దస్తిగా అనేది. వసంత మాట్లాడలేదు. జగదాంబ సుబ్బలక్ష్మి మాటలాపి నిశ్శబ్దంగా ఇటే చూస్తున్నారు. వాళ్ళ చూపులు ప్రీతికి చిరాకు కలిగించాయి. నమిలి మింగేసెట్టు ఏమిటా చూపులు అనిపించింది. నేను వెళ్ళనా మరి అంది ప్రీతి. కాసేపు కూర్చో, కాఫీ కలిపి తెస్తాను. ప్రీతి టైం చూసుకుంది. వద్దు, శరత్ కోర్టు నుంచి వచ్చే వేళ అయింది. తను వచ్చేసరికి నేను ఇంటి దగ్గర లేకపోతే అడుగుతాడు. నేను మళ్ళీ వస్తానులే. ప్రీతి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి చూసి చూపుడు వేలు చూపిస్తూ, వసు నువ్వు మెడ్రాస్ వస్తున్నావు తెలుసా అంది. రాకపోతే అంది వసంత. జన్మలో నీతో మాట్లాడను, నీ ముఖం చూడను, జాగ్రత్త మరి బెదిరింపుగా అంది. అలా అనకు, నేను వస్తానులే అంది వసంత. అది అలా ఉండాలి జవాబు. ప్రీతి నవ్వి వెళ్ళిపోయింది. ప్రీతి వెనకే వసంత కారు దగ్గర వెళ్తుంటే జగదాంబ వెనక నుంచి కేక పెట్టి పిలిచింది. నువ్వెక్కడికే, అవతల స్టవ్ మీద పాలు మరిగిపోతున్నాయి. ఆ కంఠం ఆజ్ఞాపించినట్టుగా ఉంది. గుమ్మం దాటిపోతున్న వసంత ఆ కంఠం వినగానే కొంగు పట్టి లాగినట్టే ఆగిపోయింది. వసంత ప్రీతి వెంట కారు వరకు వెళ్ళలేదు. ప్రీతి, శరత్చంద్ర మెడ్రాస్ వచ్చారు. మహీధర్రావు గారు కూడా వచ్చారు. ప్రీతి, శరత్చంద్ర అంత క్రితం ఆగి తిరిగిన చోట్లన్నీ ఇద్దరూ తిరిగారు. ఆ రోజున సంఘటనను గుర్తు చేసుకుని నవ్వుకున్నారు. మహాబలిపురం కాటేజీ మళ్ళీ రిజర్వ్ చేయించుకున్నారు. అక్కడికి అందరూ వెళ్ళారు. ప్రీతి, శరత్ సముద్రపు ఒడ్డున చెయ్యి చెయ్యి కలుపుకొని నడిచారు. నీళ్ళలోకి వెళ్తాను అంది ప్రీతి. చెయ్యి పట్టి అన్నాడు. ఎందుకని, అప్పుడు జరిగిన ప్రమాదం గుర్తుకు వస్తే ఒళ్ళు జలదరిస్తుంది అన్నాడు. నువ్వు తెలియదు కాబట్టి సరిపోయింది అమ్మో, ఇప్పుడైతేనా అన్నాడు. ప్రీతి నవ్వింది. ఇద్దరు ఇసుకలో కూర్చున్నారు. ప్రీతి దూరంగా ఒడ్డుకి కొట్టుకు వచ్చిన గవ్వని చూపిస్తూ, అది నాకు కావాలి అంది. శరత్ లేచి వెళ్ళి తెచ్చాడు. అతను దాన్ని తీసుకుని వచ్చే లోపల ప్రీతి గబగబా నీళ్ళలోకి నడిచి కాళ్ళు తడుపుకుంది. ప్రీతి అతను అరిచాడు. ప్రీతి నవ్వుతూ నీళ్ళలోకి వెళ్ళింది. అతను పరిగెత్తుకు వచ్చి ప్రీతిని గట్టిగా పట్టుకున్నాడు. ప్రీతి కిలకిలా నవ్వుతూ అతని కవగిల్లో బందీ అయిపోయి గువ్వలా ఒదిగిపోయింది. వద్దంటుంటే ఏమిటా పని అన్నాడు. నీ కంగారు చూడాలనిపిస్తుంది. నా కోసం మీరు అల్లాడుతూ ఉంటే నాకు ఏమిటో థ్రిల్లింగ్గా ఉంది. నీ మొహం అలాంటి పిచ్చి ఆలోచనలు ఎప్పుడు తమాషకి కూడా చేయకు అన్నాడు అతను ప్రీతిని గుండెలు కదుముకుంటూ. ప్రీతి, ఇది వరకు నువ్వు లేకుండా నా జీవితం ఎలా గడిచిందో ఏమో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నా గుండెల్లో ఊపిరిని నువ్వు అనిపిస్తున్నావు అన్నాడు. విసురుగా వీస్తున్న గాలికి ప్రీతి బయట రెపరెపలాడుతూ ఎగురుతుంది. అతని జుట్టు చెల్లా చెదురుగా ఎగురుతుంది. ప్రీతికి ఆ క్షణంలో శరత్చంద్ర ఈ ప్రపంచంలోకెల్లా అతి ప్రియమైన వ్యక్తిగా అనిపించాడు. అతనితో తన జీవితం విడదీయలేని అనుబంధంలా పెనవేసుకున్నట్టుగా అనిపించింది. ఇద్దరు చేయి చేయి పట్టుకొని సుందర లోకాల్లో నడుస్తున్న స్వప్నమూర్తుల్లా కాటేజీ వైపు వచ్చారు. అక్కడ పినాకపాణి గారు కూర్చుని ఉన్నారు. మహీధర్రావు గారు బోరులో పులిలో అటు ఇటు తిరుగుతున్నారు. ఆయన మధ్యలో ఆగి తల విదిలిస్తూ, నేను నమ్మలేకుండా ఉన్నాను అంటున్నారు. ఆయన ముఖం నిండా చెమటలు కారుతున్నాయి. ఆయన నడకలో ఆందోళన ఉంది. ప్రీతిని చూడగానే దమయంతి పరుగులాంటి నడకతో ఎదురుగా వచ్చి ప్రీతి చేయి గట్టిగా పట్టుకుంటూ, ప్రీతి ఇది విన్నావా, హనుమయ్య ఫోన్ చేశాడు, వసంత చచ్చిపోయిందంట, కిరసనాయిలు పోసుకొని ఆత్మహత్య చేసుకుందంట, గురువారం పోయిందంట, వాళ్ళు మనకి కనీసం ఫోన్ అయినా చేయలేదు. ఏమిటి ఏమిటి ఆంటీ? ప్రీతి నిలువున నీరు అవుతున్నట్టుగా అంది. నిజం తల్లి, హనుమయ్య మనకి నిన్నటి నుంచి ఫోన్ చేయాలని తల్లడిల్లిపోతున్నాడంట. టెలిగ్రామ్ ఇప్పించానంటున్నాడు, మనకి అందలేదు. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిందో ఏమిటో. ప్రీతి కళ్ళు పెద్దవైనాయి. తండ్రి వైపు చూస్తూ, డాడీ ఇది నిజమా అంది. నిజం, హనుమయ్య చెప్పాడు, శవదహనం కూడా అయిపోయిందట, ఇందులో ఏదో మోసం ఉంది భగవాన్. ఆయన ప్రీతి చేయి పట్టుకొని కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకున్నాడు. భగవాన్, ఇదే వార్త, ఆయన తల్లడిల్లిపోతున్నట్టుగా అన్నాడు. డాడీ, ప్రీతికి ఏడుపు వచ్చేస్తుంది. శరత్ ప్రీతి భుజాల మీద చెయ్యి ఆనించాడు. ప్రీతి ఇలా రా, కూర్చో, కంగారు పడకు, నేను హైదరాబాద్ ఫోన్ చేసి కనుక్కుంటాను అనునయంగా అంటూ ప్రీతిని చేయి పట్టి అక్కడున్న కుర్చీలో కూర్చోపెట్టాడు. వెళ్ళి గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ప్రీతి చేత తాగించాడు. తర్వాత వెంటనే హైదరాబాద్ ఫోన్ బుక్ చేయసాగాడు. ఇది నిజమా? ప్రీతి నమ్మలేకపోతుంది. వసంతని పిలవటానికి ఆ రోజు తను వెళ్ళింది. తప్పకుండా ఊరు రమ్మన్నామని, లేకపోతే నీతో మాట్లాడనని బెదిరించింది. కామేశ్వరరావు వచ్చినా రాకపోయినా వసంత తప్పకుండా వస్తుందని ప్రీతి నమ్మింది.
ఆ రోజు ప్రయాణం అయ్యారు. కానీ కామేశ్వరరావు గాని వసంత గాని రాలేదు. హనుమయ్య చేత కబురు చేసింది. హనుమయ్య తిరిగి వచ్చాడు. రారు రారంటమ్మా అన్నాడు. కథ ఇంకా కొనసాగుతుంది.